నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిజం ఆ మాట స్పష్టంగా చెప్పాడు. దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ ఇక్కడ ఈనాడు, జ్యోతి లాంటి కథనాలు రాస్తాయి. ఎట్లయితే 10 మందితో ఇంటరాక్టివ్ మీటింగ్స్ పెడుతున్నాడో లోకేష్, అదేవిధంగా ఇప్పుడు ఆర్కే కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అందులో ప్రశ్నల్లో ఇట్లాగా మన ఏరియా డెవలప్మెంట్ ఎట్లాగా, ఉద్యోగాలు ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి రాకపోతే ఎట్లాగా, రాజధాని ప్రాంతం అంటే మన ఏరియా భూముల ప్రాంతం ప్రకారం చూస్తే బిల్డింగులు కట్టడం కష్టం, కాస్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని రారు అన్నటువంటి దాన్ని వక్రీకరిస్తూ దాని మీద ఏదో తప్పు మాట్లాడాడు అన్నట్టు. ఏం 5 ఏళ్లలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఎందుకు తేలేదు చంద్రబాబు గారు? తెస్తావిడ నెత్తిపోయాడా పెట్టారు? ఏంటయ్యి ఫేస్బుక్ లైకులు కొట్టే సాఫ్ట్వేర్ కంపెనీలు అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం వెళ్ళిపోగానే బయలుపోయారు వాళ్ళు. ఎందుకని? లోపలేస్తారని భయపడి. సాఫ్ట్వేర్ కంపెనీలు పోని చంద్రబాబు గారు కుప్పంలో ఎందుకు పెట్టలేకపోయారు? సొంత నియోజకవర్గమేగా. ఇంకోటి, బిల్డింగులు బడాబడా భవనాలు ఎందుకు కట్టలేకపోయారు రాజధాని ప్రాంతంలో? ఇప్పుడు అక్కడే ఈ విట్టు, ఎస్ఆర్ఎం ఇట్లాంటి యూనివర్సిటీలు పెట్టారు కదా, ఎందుకు 50 అంతస్తుల బిల్డింగులు 40 అంతస్తుల బిల్డింగులు కట్టలా? అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళ బిల్డింగులు అట్లాగే 15 అంతస్తులు 15 అంతస్తులు ఉంటాయి, అక్కడ ఎందుకు కట్టలేకపోయారు యూనివర్సిటీ వాళ్ళు? అక్కడ సాయిల్ ఏంటో తెలియదా మంగళగిరి ప్రజలకు? తెలియదా? రెండవది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఎక్కడో ఎందుకు? ఈ మాటలు మాట్లాడే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయట్లేదు చాలామంది ఇతర రాష్ట్రాల్లో, ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు మంగళగిరిలో జాబ్ అని వస్తానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే అమరావతిలో జాబ్ అని రావడానికి సిద్ధంగా ఉన్నారా? తీసుకొస్తారా? బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమెరికా కావాలని కోరుకుంటారా? ఇక్కడ ఇంకోటి, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి తగిన అట్మాస్ఫియర్ ఉంటుందా? సింపుల్ లాజిక్, సాంస్కృతిక విప్లవమే నగరాలు, అంతే కదా. మన ఊళ్ళో పల్లెటూళ్ళో చీర కట్టుకునో, పంజాబీ డ్రెస్ వేసుకునేనో, చుడీదార్ వేసుకునేనో వెళ్ళాలి. అలా కాకుండా కొంచెం వేరే రకమైనటువంటి కొరచ దుస్తులు వేసుకుంటే, నేను ఆ దుస్తులు అట్లా వేసుకోవడం తప్పని నేనేం చర్చ పెట్టట్లే ఇక్కడ, లేదా తప్పని వ్యాఖ్యానించట్లేదు నేను, అది వేసుకుని వెళ్తే ఇక్కడ మనం ఎలాగ బిహేవ్ చేస్తాం, ఎలా చూస్తాం పల్లెటూళ్ళలో? అదే హైదరాబాద్లో ఎవరైనా పట్టించుకుంటారా? అది ఫ్యాషన్ అక్కడ. అలాంటి వాతావరణం ఇక్కడ ఇప్పుడే వచ్చేస్తుందా? హ్యాపీ అంటామా మనం? అట్లా లేనప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారా? ఇంకొకటి, అక్కడ హైదరాబాదు బెంగళూరు తరహా అట్మాస్ఫియర్ మనం ఇక్కడ 2 రోజుల్లో క్రియేట్ అయిపోతుందా? బెజవాడకే దిక్కులేదు, ఇంకా బెజవాడ గుంటూరులకే దిక్కులేదు. మంగళగిరి ఏది వెలగపూడిలో వచ్చేస్తే కనీసం ఒక 50-70 ఏళ్ల పాటు కష్టపడితే ఒక గుంటూరు స్థాయికో విజయవాడ స్థాయికో వస్తుంది. ఇదంతా నిజం కదా? నిజాన్ని మనం అంగీకరించలేకపోతే ఎవడేం చేయాలిక? వాలంటీర్ల వ్యవహారంలో మాట్లాడుకున్నట్టే ఉంటుంది.